సడన్గా కడుపులో నొప్పి వచ్చి హాస్పిటల్కి వెళ్తే అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయనో లేదంటే గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్ ఉందనో చెప్తూ ఉంటారు సార్. అసలు గాల్ బ్లాడర్కి సంబంధించి ఎటువంటి లక్షణాల ద్వారా ఇమీడియట్గా మనకి ఇది గాల్ స్టోన్కి సంబంధించిందా గాల్ బ్లాడర్లో ఇన్ఫెక్షన్కి సంబంధించిందా అని మనం గుర్తించడానికి అవకాశం ఉంటుందంట. నార్మల్గా గాల్ బ్లాడర్ పెయిన్ ఎప్పుడైనా కానీ కుడి పక్కన పై భాగంలో వస్తుంది, ఈ రిబ్స్ కింద స్పెసిఫికలీ ఆ పాయింట్ వాళ్ళు చూపిస్తారు ఇక్కడ వస్తుంది నొప్పి అని. సో ఇది సాధారణంగా ఎప్పుడైనా తిన్న వెంబడే వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఈ గాల్ బ్లాడర్ పని పిత్తాశయం పని ఏంటంటే మనం ఎప్పుడైతే అన్నం తింటామో అక్కడ ఎట్లనైతే డిస్టెండ్ అవుతుందో పిత్తాశయం అన్నది కాంట్రాక్ట్ అవుతుంది. కాంట్రాక్ట్ అవడం వల్ల పైత్య రసం అన్నది రిలీజ్ అయ్యి అది ఫుడ్తో కలవడం జరుగుతుంది. సో తద్వారా ఫ్యాటీ డైజెషన్ ఆఫ్ ఫుడ్ అనేది జరుగుతుంది. ఓకే, సో ఇప్పుడు పొద్దున్నుంచి తినలేదు, స్టార్వేషన్లో ఉన్నారు, సడన్గా ఒకసారి ఫ్యాటీ మీల్ తీసుకున్నారు, సో ఈ పిత్తాశయం ఏంటి స్టోర్ చేసుకున్న బయలంతా సడన్గా ఫోర్సిబుల్గా కాంట్రాక్ట్ చేస్తుంది, గష్ వచ్చేస్తుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఫోర్సిబుల్ కాంట్రాక్షన్ వల్ల చాలామందికి పెయిన్ రావచ్చు. లేదు కొందరిలో ఆల్రెడీ స్లడ్జ్ స్టోన్స్ ఫామ్ అయిపోయి ఉన్నాయి అన్నప్పుడు, చిన్న సైజ్ స్టోన్ ఉందన్నప్పుడు అది ఫోర్సిబుల్ కాంట్రాక్షన్లో ఆ స్టోన్ కొంచెం ముందుకు జరిగి స్లిప్ అయ్యి పైత్య నాళంలోకి వచ్చి అడ్డుపడవచ్చు. సో అది అబ్స్ట్రక్టివ్ జాయింటీస్లోకి వెళ్ళడం ఇట్లాంటి సీనియర్ కూడా అవ్వచ్చు. సో దానివల్ల కూడా పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కొన్ని కొన్నిసార్లు ఆ స్టోన్ వచ్చి నెక్ దగ్గర ఇంపాక్ట్ అయిపోవచ్చు. అంటే సార్ ఇది బేసిక్గా స్టోన్స్ ఆల్రెడీ ఫామ్ అయిన తర్వాత ఇట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే ఓవర్గా ఫ్యాటీ ఫుడ్ సడన్గా వితౌట్ అంటే అంతవరకు ఫాస్టింగ్ చేసి సడన్గా ఫ్యాటీ ఫుడ్ తింటే ఇది వస్తుందంటారా లేదంటే ఈ ప్రాసెస్లో గాల్ స్టోన్స్ ఫామ్ అవుతాయంటారా? లేదండి, ఇప్పుడు ప్రొద్దున ఈ ఇర్రెగ్యులర్ డై టోల్ యూ ఎర్లియర్ కూడా డయటరీ డిసిప్లిన్ అనేది సరిగ్గా లేకపోతేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అవుతున్నాయి. ఇప్పుడు మీరు ప్రతి గంటకు ఒకసారి గుడ్ ఫ్యాట్ ఏదో ఒకటి తీసుకుంటా ఉంటే ఫ్యాట్ అన్నది పొట్టలో ఉంటే ఆటోమేటిక్గా గాల్ బ్లాడర్ కొద్ది కొద్దిగా స్క్వీజ్ అవుతూ ఉంటుంది. అండ్ ప్రొద్దున్నుంచి తినకుండా ఒకటేసారి తీసుకున్నారంటే ఫోర్సిబుల్ కాంట్రాక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఇంకోటి, ఎక్కువసేపు పైత్య రసం అన్నది పైత్య పిత్తాశయంలో ఉండిపోయినప్పుడు స్టోన్స్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ అవుతున్నాయి. లేదు కొన్ని ఇంకో థియరీ ఏముందంటే బైల్ సాల్స్కి కొలెస్ట్రాల్కి మధ్యలో రేషియో ఆల్టర్ అయినప్పుడు కూడా ఈ స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి. కొందరేమో ఇన్ఫెక్షన్ వల్ల కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని కొన్ని థీరీస్ ఉన్నాయి. సో అది ఒకసారి ఎందువల్ల అయినా అది ఫామ్ అయింది స్టోన్ అంటే ఇంకా పిత్తాశయం చెడిపోయింది అని అర్థం. ఆ చెడిపోయింది అన్నప్పుడు దానికి సొల్యూషన్ ఒకటే, అది తీసేయడం. ఇప్పుడు చాలామంది వచ్చి అడుగుతూ ఉంటారు పిత్తాశయంలో రాళ్ళు మాత్రం తీయలేమా, కిడ్నీలో రాళ్ళు తీసినట్టు పిత్తాశయం ఉంచలేమా అని చెప్పేసి. సో పిత్తాశయంలో రాళ్ళు తీస్తే పైత్య రసం అన్నది సబ్బు నీళ్ళ మాదిరి బిహేవ్ చేస్తుంది, సర్ఫేస్ టెన్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఓన్లీ రాయి తీసి మనం పిత్తాశయంని క్లోజ్ చేయడానికి తయారు చేసినప్పుడు బైల్ అన్నది లీక్ అయ్యి బీలేరీ పెరిటోనైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఒక్కసారి బైల్ స్టోన్స్ ఫామ్ అయినాయి అంటే పిత్తాశయం చెడిపోయింది, దాన్ని తీసేయాలి. ఓకే, ఇప్పుడు నార్మల్గా మరి పిత్తాశయం తీస్తే వేరే ప్రాబ్లమ్స్ ఏం రావా అని అడుగుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాలేయంలో సాధారణంగా 1 లీటర్ వరకు పైత్య రసం రోజు ప్రొడ్యూస్ అవుతుంది. అయితే దీంట్లో 90% డైరెక్ట్గా చిన్నపేగులోకి వచ్చేస్తుంది, ఓ 10% మాత్రం పిత్తాశయంలోకి వెళ్ళి అక్కడ కాన్సన్ట్రేట్ అయ్యి మనం ఎప్పుడైతే తింటామో అప్పుడు అది రిజర్వాయర్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటుంది, కొద్ది కొద్దిగా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఒకసారి పిత్తాశయం తీసేస్తే 90% ప్లేస్లో 100% డైరెక్ట్గా చిన్నపేగులోకి రావడం జరుగుతుంది. వాటిని న్యాచురల్గా అంటే మెడికేషన్ ద్వారా రాళ్ళు కరిగిపోయే అవకాశం లేదంట? సి, డిసొల్యూషన్ థెరపీ అని బుక్లో డాక్యుమెంట్ మా లిటరేచర్లో ఉంది, కానీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్లో 15 ఏళ్ళుగా ఎంతమందికి ఇది ఇచ్చినా కానీ 6-6 నెలలు వాడినా కొత్త స్టోన్స్ ఫామ్ అవ్వట్లేదు, కానీ ఉన్న స్టోన్స్ కరగడం అనేది మేము చూడట్లేదు. ఒకవేళ ఏదైతే అక్యూట్ పెయిన్ వచ్చిందో గాల్ స్టోన్స్ వల్ల తర్వాత కొంతకాలం తర్వాత మెడికేషన్ వాడటం వల్ల పెయిన్ అనేది తగ్గింది అంటే ఇట్లా కంటిన్యూ అవ్వచ్చు? గుడ్ లైఫ్ స్టైల్ హెల్దీ హ్యాబిట్స్ పెట్టి ఒక్కసారి పెయిన్ వచ్చింది, ఫీవర్ వచ్చింది, వాంతులు ఉన్నాయంటే అది కోలిసిస్టైటిస్ ఉంది అని అర్థం. ఓకే, దాన్ని అప్పుడు ఈ 24 అవర్స్ 48 అవర్స్ లోపల వస్తే మనం సర్జరీ చేసి తీసేస్తాం. కానీ ఎప్పుడైతే డీలే అవుతుందో, ఎక్కువ టైం అవుతుందో, లోపల ఈ పిత్తాశయంకి పేగులతోని ఒమెంటంతో అన్నీ అతుకులు పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అదంతా పోయి ఒక ఎప్పుడైతే ఒక మాస్ లాగా ఫామ్ అవుతుందో అది కరెక్ట్ టైం కాదు ఇంటర్వ్యూ చేయడానికి, ఎందుకంటే వాపది ఉండి మనం ఏ టిష్యూ ముట్టినా అది చినిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి టైంలో మనం ఏం చేస్తాం, కన్జర్వేటివ్గా మేనేజ్ చేసి అన్లెస్ అది కాంప్లికేట్ అవుతే తప్ప మనం ఇంటర్వ్యూ చేయం. ఓకే, అండ్లెస్ ఏదైనా యాప్సెస్ లాగా ఫామ్ అయింది, ఎంపైమా ఆఫ్ గాల్ బ్లాడర్ ఉంది అంటే తప్ప మనం సర్జరీ లాంటిది చెయ్యము. సో వీళ్ళల్లో మందులు పెట్టి ఇన్ఫెక్షన్ అంతా ట్రీట్ చేసి ఒక 6 వారాల నుంచి 8 వారాలు ఆగినట్టు అయితే ఈ అతుకులు వాటంతటా అవే బాడీ వాటిని రిపేర్ చేసి సెపరేట్ చేసేస్తారు. సో 6 నుంచి 8 వారాల తర్వాత మళ్ళీ మనం కోలిసిస్టెక్టమీ చేయడం జరుగుతుంది. అయితే ఈ కోలిసిస్టైటిస్ వచ్చిన వాళ్ళు తర్వాత ఫ్యాటీ ఫుడ్ తినొచ్చు అంటారా, తినకూడదు అంటారా, పూర్తిగా నెయ్యి లాంటివి అవాయిడ్ చేయాలంటారా? ఫస్ట్ థింగ్, చాలామంది ఏమంటారు మాకు
రాళ్ళు ఉన్నాయి కానీ మాకు నొప్పి రాలేదు ఆగొచ్చా అంటారు. సో కొద్ది కొన్ని ఒక 10 ఇయర్స్ ముందు మేమేం చెప్పేవాళ్ళం ఆగండి, ఒక 3-4 ఇయర్స్ అన్న ఆగండి, పెయిన్ రానంత వరకు వెయిట్ చేయండి అని. అయితే వీళ్ళు ఆగి ఆగి ఏమవుతుంది, వీళ్ళు మా దగ్గరికి వచ్చేంత వరకు లోపల వాల్ థిక్నింగ్ అవడము, ఎంతో కొంత అతుకులు పడిపోవడము, కొంచెం ఆ క్యాలెట్స్ దగ్గర ఫ్రోజన్ క్యాలెట్స్ ఉండడం ఇవన్నీ చూస్తున్నాం. అండ్ ప్రతి ఒక్కళ్ళకి పెయిన్ టాలరెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు కొందరికి గిచ్చితే నొప్పి రావచ్చు, కొందరికి రాకపోవచ్చు. సో వీళ్ళు టాలరెన్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు దాన్ని ఓవర్గా టాలరేట్ చేసి అది కాంప్లికేట్ అయ్యేదాకా కూడా మళ్ళీ రావట్లేదు. సో ఇప్పుడు అందుకనే ఏం చేస్తున్నాం, ఉంది అన్నప్పుడు ఎర్లీగా ఇట్ ఈస్ బెటర్ టు గెట్ ఇట్ డన్ అనే చెప్తున్నాం. ఇంకోటి, ఒక్కసారి పెయిన్ వచ్చింది అంటే ఇది మళ్ళీ ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు తగ్గిందని అప్పుడు తగ్గుతుంది అనుకోవడం కరెక్ట్ కాదు. సో ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్, ఒకసారి వచ్చింది అన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకొని, ఒకవేళ ఆగాల్సి వస్తే అండర్ ఎనీ సర్జన్ సూపర్విజన్ కొద్ది రోజులు ఆగొచ్చు. నొప్పి వచ్చిందనగానే, మరి ఆగినట్టయితే నొప్పి వచ్చిందనగానే హాస్పిటల్కి రీచ్ అయ్యేటట్టు ఉండాలి. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎప్పుడైనా ఎమర్జెన్సీ సర్జరీకి ప్రిపేర్ అయ్యి ఉండాలి. అండ్ ఇంకొక సినారియో ఏంటి, రాళ్ళు ఉండట్లేదు కానీ వీళ్ళకి సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. అండ్ వీళ్ళు అన్ని రకాల యాంటాసిడ్స్ వాడి ఉంటారు, వీళ్ళలో తగ్గదు అసిడిటీ. సో ఇట్లాంటివి కూడా మనం చూడడం జరుగుతుంది. బీలేరి గ్యాస్ట్రైటిస్ అంటాం, దానికి మందులతో తగ్గే ఛాన్సెస్ ఉండొచ్చు. అంటే అన్నవాయికలో ఎటువంటి ప్రాబ్లం లేకుండానే వాళ్ళు గ్యాస్ట్రైటిస్ వస్తుంది సార్. సో దాన్ని మనం నార్మల్ యాంటాసిడ్స్కి వీళ్ళు రెస్పాండ్ అవ్వరు. సో వీళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేయడంతో పాటు వీళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది, దాంతో సిమ్టమ్స్ అనేవి కొంచెం తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి, ఫంక్షనల్ డిస్పెప్సియా అని చూస్తున్నాం. ఫంక్షనల్ డిస్పెప్సియాలు ఏంటి, వీళ్ళకి స్టోన్స్ ఏమి ఉండవు, అసలు పిత్తాశయం చూడడానికి నార్మల్గా ఉంటుంది. అల్ట్రాసౌండ్లో నార్మల్ స్క్రీనింగ్లో నార్మల్ అని ఇస్తారు. అయితే మనం వీళ్ళల్లో కొంచెం ఎందుకు తగ్గట్లేదు యాసిడిటీ అని మళ్ళీ ఎక్స్ట్రా టెస్ట్ లాగా వీళ్ళకి ఫ్యాటీ ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ చేసి వీళ్ళకి ఫ్యాటీ ఫుడ్ తినిపించి మళ్ళీ కొద్దిసేపటి తర్వాత అల్ట్రాసౌండ్ చేయడం జరుగుతుంది. సో నార్మల్గా ఫ్యాట్ తీసుకున్నప్పుడు ఏమవ్వాలి, పిత్తాశయం కాంట్రాక్ట్ అవ్వాలి. సో అల్ట్రాసౌండ్ చేసినప్పుడు పిత్తాశయం కాంట్రాక్టెడ్ స్టేట్లో ఉన్నది అని వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి. కానీ వీళ్ళు ఫంక్షనల్ డిస్పెప్సియా ఉన్న వాళ్ళలో ఏంటి, పిత్తాశయం కాంట్రాక్ట్ అవ్వదు కాబట్టి అది అదే సైజ్ ఉంటుంది తిన్నాక కూడా. సో అట్లా ఉన్నప్పుడు కూడా ఈ పిత్తాశయంని ఉంచడం వల్ల ఎటువంటి యూస్ లేదు, దాన్ని తీసేయాల్సిందే. అంటే పోస్ట్ సర్జికల్గా ఇప్పుడు కోలసిస్టెక్టమీ చేసిన తర్వాత వీళ్ళు ఎటువంటి ఫుడ్ హ్యాబిట్, వీళ్ళల్లో లాంగ్ టర్మ్ పేషెంట్స్ చూసుకున్నట్టు అయితే ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ డెఫిషియన్సీ అనేది వీళ్ళలో చూస్తున్నాం. ఎందుకంటే బైల్ అన్నది మనకు కావాలి, ఫ్యాట్ అన్నది ఫ్యాటీ సాల్యుబుల్ విటమిన్స్ అబ్జార్బ్ అవ్వాలి అంటే, ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అబ్జార్బ్ అవ్వాలి. సో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ADEK, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో వీళ్ళకి డెఫిషియన్సీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి ఉంటాయి కాబట్టి వీళ్ళల్లో ఏం చెప్తాం మనం, గుడ్ ఫ్యాట్స్, నట్స్, సింపుల్ నట్స్ అన్నీ, అంటే నట్స్ అనగానే మళ్ళీ ఒకటేసారి ఎక్కువ ఎక్కువ తింటే యూజ్ ఉండదు. సో మన బైల్ అన్నది కంటిన్యూస్గా కొద్ది కొద్దిగా రిలీజ్ అవుతూనే ఉంటుంది చిన్న పేగులో కాబట్టి, వీళ్ళు ఎవ్రీ అవర్ కొద్దిగా చిన్న క్వాంటిటీ ఆఫ్ గుడ్ ఫ్యాట్ తీసుకుంటా ఉంటే వీళ్ళలో ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ డెఫిషియన్సీ రాకుండా ఉంటుంది. అండ్ అవసరం పడితే కొన్ని సప్లిమెంట్స్ అనేవి తీసుకున్నది బెటర్. సో ఇప్పుడు ఈ ప్రాబ్లం ఎవరిలో ఎక్కువ వస్తుంది, ఈ గాల్ స్టోన్స్ అన్నది, గాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరిలో ఎక్కువ వస్తుంది అంటే చాలామంది. సార్ మరి ఈ కండిషన్ ఏదైతే మీరు గాల్ స్టోన్స్ అనేవి కాదండి, గాల్ బ్లాడర్కి సంబంధించి ఇన్ఫెక్షన్ అనేది, ఎటువంటి వాళ్ళకి, ఎటువంటి లైఫ్ స్టైల్ ఉండవాలో, లేదా ఏజ్ పరంగా ఎవరికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది, అలాగే ఫుడ్ హ్యాబిట్స్ ఇప్పుడు నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ వీళ్ళలో ఎక్కువగా ఎవరికి వచ్చి. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఏజ్లో చూసుకుంటే అరౌండ్ 40 ఇయర్స్ ఉన్న ఏజ్లో ఇది కామన్గా చూడడం జరుగుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ముందు కూడా చూస్తున్నాము, అండ్ ఫీమేల్స్లో ఎక్కువగా చూస్తున్నాము. అండ్ వీళ్ళు ఫర్టైల్ ఎవరైతే ఉంటారో, అంటే సైకిల్స్ ఎవరిలో అయితే రెగ్యులర్, వాళ్ళలోనే ఎక్కువగా చూస్తున్నాము. ఇర్రెగ్యులర్ పోస్ట్ మెనోపాజల్ ఎక్కువ చూడట్లేదు. నా ఉద్దేశం ఏంటంటే ఫర్టైల్ పీరియడ్లో ఉన్నప్పుడే ఇది ఎక్కువగా చూడటం జరుగుతుంది. అండ్ ఫ్యాటీ ఇండివిజువల్స్లో ఎక్కువగా చూస్తున్నాం, ఆడాళ్ళలో 4 ఇంతలు ఎక్కువగా చూస్తున్నాము. అండ్ ఇప్పుడు చాలామంది ఏంటి, యంగ్ ఇండివిజువల్స్ అరౌండ్ 25-30లో కూడా వాళ్ళు ఎక్కువ శాతం ఈ మోడలింగ్ కెరియర్ ఉన్నవాళ్ళు, లేతే ఫీమేల్ టీచర్స్ ఉంటారు కదా వీళ్ళంతా. సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, వీళ్ళు ప్రొద్దున కంగారుగా బయలుదేరుతున్నారు, బ్రేక్ఫాస్ట్ చేయట్లేదు, లంచ్ చేయట్లేదు. అండ్ వీళ్ళు తినే డిన్నర్ కూడా చాలా తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నారు. ఇప్పుడు మోడలింగ్లో ఉండే వాళ్ళు ఎక్కువగా, సో వీళ్ళు తినేది చాలా తక్కువ. సో ఎక్కువసేపు ఎప్పుడైతే ఈ గాల్ బ్లాడర్లో బైల్ అనేది ఎక్కువసేపు ఉండిపోతుందో వాళ్ళల్లో స్టోన్ ఫార్మేషన్ అనేది కూడా ఎక్కువ అవడం చూస్తున్నాం మనం. అయితే సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, కొంచెం ఫ్యాట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలో, ఫ్యాటీగా ఉన్న వాళ్ళల్లో, సింగిల్ టైం ఫ్యాట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో లార్జ్ క్వాంటిటీలో
ఒక్కసారే ఫాస్టింగ్ చేసి ఒక్కసారి ఫ్యాట్ కంటెంట్ వాళ్ళలో నో ఫ్యాట్ ఫుడ్ తీసుకునే వాళ్ళలో ఇవే ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే అసలు ఫ్యాట్ ఫుడ్లో లేకపోతే గాల్ బ్లాడర్ కాంట్రాక్ట్ అవ్వదు. సో లోపల బైల్ ఎంత ఎక్కువసేపు ఉంటే ఆ స్టోన్స్ అని అక్కడ సెడిమెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే నా నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే కీటో డైట్ ఈ మధ్య ఎక్కువ మంది తీసుకుంటున్నారు కదా, ఈ కీటో డైట్ తీసుకునే వాళ్ళకి ఈ గాల్ బ్లాడర్కి సంబంధించి ఈ రెండింటికి లేదు. ఇప్పుడు ఫ్యాట్ అన్నది ఉంటే గాల్ బ్లాడర్ ప్రాపర్గా పనిచేస్తూ ఉంటుంది. అయితే కీటో డైట్లో కూడా మళ్ళీ ఒకవేళ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చేస్తున్నారు ఈ మధ్యలో చాలామంది, కీటో డైట్ కాకుండా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. సో వీళ్ళు ఏంటి, రోజుకు ఒకటే మీల్ తింటున్నారు, ఆ ఒక్క మీల్ తిన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో రెగ్యులర్ ఇంటర్వెల్స్లో ఫ్యాట్ తీసుకుంటా ఉంటే ఈ గాల్ బ్లాడర్ కూడా రెగ్యులర్గా పని చేయడం అన్నది ఉంటుంది. ఇప్పుడు మనం పని చెప్పట్లేదు దానికన్నప్పుడు అది కూడా అలసట లేజినెస్ అన్నది అలవాటు అయిపోయి దాని కాంట్రాక్షన్ కూడా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి. వెజిటేరియన్ అసలు ఎప్పుడు కూడా ఫ్యాట్ అంటే మీన్స్ మీట్ కానీ అది ఎక్కువగా తినే సందర్భం లేదు, అసలు తినరు. కానీ కొంతమందిలో ఇట్లాంటి వాళ్ళకి కూడా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే ఫస్ట్ గ్రేడ్ ఫ్యాటీ లివర్ ఉంది అని చెప్పేసి వస్తుంది. అసలు ఏంటి, అసలు దీనికి సంబంధం ఏంటి, ఫ్యాట్కి ఫ్యాటీ లివర్కి? లివర్ ఈ ఫ్యాట్ అన్నది లివర్లో మెటబలైజ్ అవ్వాలి. లివర్ ఫంక్షన్ తగ్గుతున్నప్పుడు ఫ్యాట్ అన్నది లివర్లోనే డిపాజిట్ అవ్వడం చూస్తున్నాం. ఆ లివర్ సెల్స్ కూడా దే ఆర్ గెటింగ్ రీప్లేస్ విత్ ఫ్యాట్. ఓకే, సో దీంట్లో ఏం చేంజ్ అయింది మనం ఆలోచించుకోవాలి. డైట్ ఎక్కడ డిస్టర్బ్ అయింది? ఇప్పుడు మనం తినే ఫుడ్ ప్రాపర్గా మనం ప్లాన్ చేసుకొని తింటే ప్రాబ్లం లేదు, కానీ ఇప్పుడు బయట ఫుడ్ ఎక్కువైపోయింది. బయట ఫుడ్ ఎక్కువైపోయి జెనెటికలీ మోడిఫైడ్ ఫుడ్ తినడం ఎక్కువైపోయింది, స్టీరాయిడ్ రిచ్ ఫుడ్ తినడం ఎక్కువైపోయింది. సో ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఈ స్టీరాయిడ్ ఏదైతే ఉంటుందో ఇట్ మిమిక్స్ ఈస్ట్రోజన్ మిమికింగ్ హార్మోన్ ఇది. సో బాడీ ఏం చేస్తుంది, ఎప్పుడైనా కానీ ఈ స్టీరాయిడ్ దొరికినప్పుడు ఇట్ విల్ ట్రై టు స్టోర్ ఇట్. సో ఇది ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది, కొవ్వులో స్టోర్ చేసుకుంటుంది మళ్ళీ. సో ఇప్పుడు ఈ ఇది ఎక్కువ క్వాంటిటీలో తింటున్నాం కాబట్టి బాడీ విల్ ట్రై టు కన్జర్వ్ ఫ్యాట్, అండ్ ఆ ఫ్యాట్ ఎక్కడ దొరికితే అక్కడ కన్జర్వ్ చేసి దీన్ని అక్కడ స్టోర్ చేయడం జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, ఫ్యాటీ లివర్లు ఎక్కువైపోతున్నాయి, విజరల్ ఫ్యాట్ అన్నది ఎక్కువైపోతుంది, ప్రతి ఆర్గన్లో కూడా ఫ్యాట్ డిపాజిషన్ అనేది పెరిగిపోయి ఊబకాయం అన్నది రావడం, విజరల్ ఫ్యాట్ ఎక్కువైపోవడం చూస్తున్నాం. అందుకే ఈ మధ్య ఆల్కహాల్ అలవాటు లేని వాళ్ళు, నాన్ వెజిటేరియన్ తిన్న వాళ్ళు కూడా లివర్ సిరోసిస్ ఆఫ్ లివర్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయంటారు. సి బేసిక్గా ఎవ్రీథింగ్ ఈజ్ లింక్ టు లైఫ్ స్టైల్. మెటబలిజం కరెక్ట్గా ఉంటే ప్రాబ్లం ఉండదు. మనకి కూర్చొని పనిచేసే టైం ఎక్కువైపోయింది. సిట్టింగ్ డిజీజ్ అని విన్నారు ఎప్పుడన్నా? సిట్టింగ్ డిజీజ్ అని దర్ ఇస్ ఏ స్పెషల్ ఎంటిటీ, అది ఎప్పటి నుండో చెప్పుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే 7 అవర్స్ కన్నా ఎక్కువ ఒక మనిషి కూర్చొని ప్లేస్లో కూర్చుంటాడో అలా సిట్టింగ్ డిజీజ్ ఏదో రోజు సెట్ అవుతుందని మనం చెప్తున్నాం. ఇప్పుడు మనం చేస్తున్న స్టడీస్ అన్నిట్లో ఏం తెలుస్తుందంటే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా 7 గంటల కన్నా ఎక్కువసేపు లేజీ సిట్టింగ్ చేసినట్టు అవుతే వాళ్ళల్లో జెనెటిక్ కొన్ని జన్యుపరమైన మార్పులు రావడం చూస్తున్నాం. ఇవి రావడం వల్ల వీళ్ళలో ఒబేసిటీ రావడానికి, డయాబెటీస్ రావడానికి, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్ రావడానికి ఆస్కారం ఎక్కువ ఉందని కూడా స్టడీస్ చెప్తున్నాయి. అంటే రెగ్యులర్గా ఫిట్నెస్ మెయింటైన్ చేసేవాళ్ళు, మార్నింగ్ జిమ్కి వెళ్ళి ఈవినింగ్ జిమ్కి వెళ్ళేవాళ్ళు ఒక 7 అవర్స్ పాటు ఆఫీస్లో కూర్చొని ఉన్నా కానీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఛాన్సెస్ ఉన్నాయని ఆ స్టడీ చెప్తుంది. అందుకే ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం, ఎప్పుడైతే నిల్చొని పని చేయగలిగితే నిల్చొని పని చేయండి, అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ట్రై టు అవాయిడ్ సిట్టింగ్ ఫర్ లాంగర్ డ్యూరేషన్. ఒకవేళ కూర్చొని ఉన్నా, ఇప్పుడు కంప్యూటర్ పనిచేసే వాళ్ళు ఉంటారు ఎక్కువసేపు కూర్చొని ఉంటారు, వీఆర్ ఆస్కింగ్ దెమ్ టు టేక్ ఎ బ్రేక్ ఎవ్రీ 50 మినిట్స్, 45 మినిట్స్కి ఒక 10 మినిట్స్ తిరిగి రమ్మని చెప్తున్నాము, అండ్ వేర్ ఎవర్ పాసిబుల్ నిల్చొని పని చేయమని చెప్తున్నాం. అండ్ ఇంకొకటి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ఎక్కువసేపు నిల్చున్న ప్లేస్లోనే నిల్చొని ఉంటే వీళ్ళలో వారికోసిటీస్ ఆఫ్ వెయిన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఏదైనా కానీ ఒక మోడరేషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ఈ వారికోసిటీస్ ఎవరికి కామన్? సర్జన్స్కి ఎక్కువ కామన్. లేదంటే నిల్చున్న ప్లేస్లోనే నిల్చుంటాం, సర్జరీ చేసేటప్పుడు ఫోకస్ అంతా కంప్లీట్గా సర్జరీ మీద ఉంటుంది, కాళ్ళు కదపాలనే ధ్యాస కూడా ఉండదు. ఒక ఇప్పుడు ఇంకెవరు టీచర్స్ ఉంటారు, వాళ్ళు కూడా వీళ్ళల్లో ఎక్కువగా చూడటం జరుగుతుంది, వాళ్ళల్లో ఎక్కువ చూడటం జరుగుతుంది. అందుకే మేము సర్జరీకి వెళ్ళే ముందు ఒక రకమైన స్టాకింగ్ లాంటిది వేసుకొని సర్జరీకి వెళ్తాం. సో ఇప్పుడు నిల్చొని పని చేసేది ఉన్నట్టయితే ఏమైనా స్టాకింగ్ లాంటిది వేసుకొని పని చేస్తే ప్రాబ్లం అన్నది ఉండదు. అండ్ సాధ్యమైనంత వరకు కూర్చోవడం తగ్గించండి. అదొక సేయింగ్ ఉంది, నడిస్తే బండి లేదంటే బండ అంటారు కదా. సో ఇట్ ఈస్ వెరీ యాప్ట్ సే. అయితే ఈ ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఫ్యాటీ లివర్ వచ్చిన వాళ్ళకి
మనం రివర్సిబుల్ సార్, అది రివర్సిబుల్? సి ఫస్ట్ గ్రేడ్ అండ్ సెకండ్ గ్రేడ్ కొద్ది వరకు మనం వాటిని ఈజీగా రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది ఎప్పుడైతే ప్రోగ్రెస్ అవుతుందో అది ఇర్రివర్సిబుల్ స్టేట్కి పోయిన తర్వాత ఏం చేయలేము. అయితే ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో కూడా మనం ఈ లివర్ మెటబలిజం పెంచడానికి కొన్ని మెడిసిన్స్ ఇస్తాము. ఆ మెడిసిన్ వాడడం వల్ల కొద్ది వరకు హెల్ప్ అవుతుంది. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన మెడిసిన్ కన్నా కూడా లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండాలి, రోజు ఎక్సర్సైజ్ చేయాలి. ఇప్పుడు ఏదైనా కానీ మనం వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈస్ మనం దేనికి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ దానికి ఇవ్వకపోతే దాని ఇంపార్టెన్స్ అది చూపిస్తుంది. సో బాడీ కూడా అంతే. ఇప్పుడు మన బాడీ మనకి ఫ్రీగా ఇచ్చారు కదా, అదే ఒక ఒక 10 కోట్లు 100 కోట్లు పెట్టి ఇచ్చి ఉంటే మనం ఇట్లా చూసుకోలేము, మనం ఇంకా బాగా చూసుకుని ఉంటాం. ఇప్పుడు మోషన్ ఫ్రీగా రావట్లేదు, దాన్ని ఇమీడియట్గా అటెండ్ అవుతే ప్రాబ్లమ్స్ పెద్దగా కాకుండా ఉంటున్నాయి. దాన్ని ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తున్నారో ప్రాబ్లమ్స్ అనేవి పెద్దగా అయిపోతున్నాయి. ఒక సింపుల్ థింగ్, కాన్స్టిపేషన్, ఫిషర్స్ వస్తున్నాయి, హిమరాయిడ్స్ వస్తున్నాయి, ఫిస్టులాలు వస్తున్నాయి, అసిడిటీ వస్తుంది, జీఆర్డీ వస్తుంది, నిద్ర డిస్టర్బ్ అవుతుంది, యాంగ్జైటీ వస్తుంది, మొత్తం లైఫే డిస్టర్బ్ అయిపోతుంది. సో లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అన్నింటిలో కూడా ఇప్పుడు ఇమ్యూనిటీ అయినా కానీ లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్.